हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एमएमजय क्रिएशंस। फ्रेंड्स, ई रोज रेसिपी वच्चेसी अंदरिकी एंतो इष्टमैन खिचड़ी चेस्तुन्नानंडी। नेनु मा चिन्नोडि इद्दरं कलिसि चेस्तुन्नामु। चूडंडी, ई ओक ग्लास तो नेनु ओक ग्लास रईस तीसुकुन्नानंडी। अलागे दींट्लोकि मनं कोंचें पेसरपप्पुनु वेसुकोवालि। पेसरपप्पु वेसुकुन्नट्लयिते खिचड़ी अनेदि टेस्ट चाला सूपर गा उंटुंदि। ఇదిగోండి, ఇది షాప్లో నుండి తీసుకొచ్చాము। ఈ యొక్క పెసరపప్పుని ఇంత వేసుకున్నట్లే సరిపోతుంది। మా చిన్నోడు వేస్తున్నాడు చూడండి। పెసరపప్పు బియ్యంలో కలుపుకొని ఈ యొక్క బియ్యాన్ని రెండు సార్లు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। ఈ విధంగా రెండు సార్లు ఈ యొక్క రైస్ ని కడిగి పెట్టుకోవాలండి। రెండు సార్లు ఇలా నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు ఈ యొక్క బియ్యాన్ని మనం ఇలాగే ఉంచాలండి। వాటర్ తోనే ఉంచాలి। ఈ లోపు మనం పోప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకుందాము। ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం ఉండదండి। మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా కిచిడీ తయారు చేసుకోవచ్చు। చిన్న పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చూడండి। టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ ముక్కలు అండ్ మసాలా దినుసులు ఇవి ఉంటే సరిపోతుంది మనకి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షలో రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను। ఈ ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలండి। అలాగే మసాలా దినుసులు కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి। చెక్క, లవంగాలు, ఇలాచి రెండు వేసానండి। బగారాకు వేసాను, షాజీరా వేసాను, ఇవి ఉంటే సరిపోతుంది। ఇలా మంచిగా కలుపుకోవాలి। కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా కలుపుతూ ఉండాలండి। ఇప్పుడు దీంట్లోకి ఈ ఆలు ముక్కలు వేసుకుందాం। వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఆలు ముక్కలు త్వరగా ఉడకాలంటే చిటికెడు ఉప్పు వేసినట్లయితే ఆలుగడ్డ ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి। ఇలా సాల్ట్ కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా ముక్కల్ని వేసుకుందాము। ఇలా చిన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి। ఇలా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలండి। ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి। అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి। ఇలా మంచిగా కలుపుకోవాలండి అన్ని వేసుకొని। ఇందులోకి కారం ఏం అవసరం ఉండదండి। ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుదాము చూడండి। ఇప్పుడు కొద్దిగా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం। 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు దీంట్లోకి వాటర్ని 2 గ్లాసెస్ వాటరు మనం యాడ్ చేయాలండి। ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। ఒకవేళ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు మనం చూసుకుంటే తెలుస్తుందండి। సాల్ట్ ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కొద్దిగా మనం యాడ్ చేసుకొని కూడా ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మనం దీన్ని మరిగించుకుందాము చూడండి। కొద్దిసేపు అయ్యాక ఇలా చాలా మంచిగా మరిగింది కదా। ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ని వేసుకోవాలండి। మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా మంటని సిమ్లో ఉంచుకొని మనం రైస్ని వేసుకోవాలండి ఎప్పుడైనా సరే। ఎలాంటి కర్రీ లేకుండానే ఈ కిచిడీ తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా రైస్ మొత్తం వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి। ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మరిగించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని। ఇప్పుడు చూడండి, కిచిడీ కొద్ది కొద్దిగా ఉడికింది కదా రైస్,
ఇంకా కొద్దిసేపు ఇంకా 5 మినిట్స్ అలా మంటని సిమ్ లో ఉంచుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుదాము ఇప్పుడు చూడండి మనకి కిచిడి అనేది రెడీ అయిపోయింది వాటర్ ఏం లేవు కదా ఒకసారి అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి అలాగే ఒక 5 మినిట్స్ అలా మనం అలాగే ఉంచాలి ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ కిచిడి అనేది రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా కూడా ఎంతో మంచిదండి చాలా బాగుంటుంది కిచిడి ఇలాంటి కర్రీ లేకుండా మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చు మార్నింగ్ టిఫిన్ లోకైతే చాలా బాగుంటుందండి చూసారు కదండి కిచిడి ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్